నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ముందస్తు ఎన్నికలు అవివేక నిర్ణయమన్న కోదండరాం. ఉద్యమ ఆకాంక్షల సాధనే మహాకూటమి లక్ష్యమని స్పష్టీకరణ. కాంగ్రెస్ తరపున పోటీకి ఆశాబహుల ఉత్సాహం. 1000కి పైగా దరఖాస్తులు. ఇవాటితో ముగియనున్న గడువు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా బోగస్ ఓట్ల ఏరివేత. దాదాపు 5 లక్షల మందికి ఈసీ నోటీసులు. మృతి చెందిన 1.5 లక్షల ఓట్ల తొలగింపు. బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయం. నేడు ధర్మాబాదు కోర్టులో దాఖలు. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ టీసీఎల్. మంత్రి లోకేష్ చైనా పర్యటనలో ఒప్పందం. దేశంలోనే మొట్టమొదటి శాఖ. అమెరికాలో పేలిన తోట. మేరీల్యాండ్లో ఉన్మాదిగా మారిన మహిళ. కాల్పుల్లో 3 మృతి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ చెప్పడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే 1000 వరకు దరఖాస్తులు అందినట్లు ప్రకటించిన గాంధీభవన్ వర్గాలు ఆఖరి రోజైన ఇవాళ అంతకంటే ఎక్కువ మంది టికెట్ల కోసం అర్జీ పెట్టుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కొన్ని చోట్ల 15 నుంచి 20 మంది వరకు టికెట్లు ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీనియర్లున్న నియోజకవర్గాల్లో వారికే టికెట్లు ఖరారు చేయనున్నందున మిగతా చోట్లనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెరాసను గద్దె దింపడమే లక్ష్యంగా పీసీసీ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. గెలుపు అవకాశాల ఆధారంగానే టికెట్లు కేటాయించాలని నిర్ణయించిన పీసీసీ ఇందుకోసం సర్వేలు చేయనుంది. స్థానికంగా ప్రజాదరణ, పార్టీలో పనిచేసిన అనుభవం, ఇతర సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయించనుంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం విఫల ప్రయోగం కానుందని తెలంగాణ జనసమితి అధ్యకుడు ఆచార్య కోదండరాం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తనతో పాటు పార్టీని కూడా ముంచబోతున్నారని జోస్యం చెప్పారు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీగా మారిన తెలంగాణ జనసమితికి ఎన్నికల్లో పోటీ చేయడం తప్పనిసరి అంటున్న టీజేఎస్ అధ్యకుడు ఆచార్య కోదండరాంతో మా ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల దిశగా దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీ ఖచ్చితంగా 100 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో కనిపిస్తుంది. మరోవైపు విపక్షాలన్నీ కూడా కూటములుగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ జనసమితి ఎలాంటి పాత్ర పోషించబోతుందనే విషయాన్ని పార్టీ అధినేత కోదండరాం గారితో చర్చిద్దాం. కోదండరాం గారు, ప్రధానంగా అంటే మీ పార్టీ పుట్టి 6 నెలలు కూడా ఇంకా కాలేదు, ఈలోపు ఎన్నికలు వచ్చేసాయి, అంటే ఈ ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి మీ పార్టీ ఎలా సన్నద్ధంగా ఉంది? తెలంగాణ జనసమితి పుట్టక ముందే మేమందరం కూడా రకరకాలైనటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఉన్నటువంటి వాళ్ళమే. సామాజిక ఉద్యమాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం. గత 4 సంవత్సరాల కాలంలో మేమంతా కూడా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున రకరకాల కార్యకలాపాలు చేస్తున్నాం. మాతో పాటు చేరిన కొంతమంది మిత్రులు ఇతర రంగాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉన్నారు. కొత్త పార్టీ ఎదిగిన 3-4 నెలల్లో ఎంత ఎదగలదో అంతకంటే ఎక్కువ మేము రెట్టింపుగా విజయం సాధించగలిగినాం. మొత్తం ఎన్ని చోట్ల పోటీ చేయాలని తెలంగాణ జనసమితి భావిస్తుంది? మేము ఇప్పుడు పోటీ చేయడానికి అన్ని చోట్ల కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఒక గట్టి పోటీని ఇవ్వటానికి కొన్ని చోట్ల మనం ప్రత్యేకంగా దృష్టి పెడతాం కదా. గెలవటానికి, గట్టి పోటీ ఇవ్వటానికి, భావవ్యాప్తి చేయటానికి అట్లాంటివి నేను చెప్పినట్టు ఈ 50 చోట్లనేమో ఆ ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం. కానీ అంటే కాంగ్రెస్, టీడీపీ, అదేవిధంగా సిపిఐ ఈ 3 పార్టీలతో కలిపి మీరు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ 3 పార్టీలు అంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో ఏ విధంగా తేడా ఉందని మీరు భావిస్తున్నారు? అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అందరు కూడా ఏం కోరుకుంటారంటే మంచో చెడు, కష్టమో నిష్ఠూరమో చెప్పుకోవటానికి ఇవాళ ప్రభుత్వంలో మనకు అవకాశం ఉంటుంది అనుకుంటారు. కానీ అన్ని దర్వాజాలు బంద్ అయినాయి. ఈ గవర్నమెంట్ అనేది మనకు సెల్ ఫోన్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటారు కదా, అట్లా ఇది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి మారిపోయి ఇవాళ గవర్నమెంట్ ప్రజల్లో ఒక అసంతృప్తి అనేది తీవ్రంగా ఉన్నది.
ఇంతగా నిజంగా అవినీతిని మనం ఎన్నడూ కూడా చూసి ఉండమండి. అందువల్ల జరుగుతున్నది ఏమంటే ప్రభుత్వం అనేది విపరీతంగా బలహీనమైపోయింది. ఇలా హడావిడిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లోకి పోతున్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ చేస్తున్న ప్రయోగం అనేది ఇది ఒక విఫల ప్రయోగం. చాలా గొప్ప నాయకుడు అని అందరు కేసీఆర్ అనుకుంటారు, కానీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇంతటి అవివేకంతో ఆలోచించి వ్యూహం ఎట్లా తయారు చేసిండా అనిపిస్తున్నాయి. ఇవాళ ఆయన మునుగుతంతో పాటు ఆయనతో పాటు పార్టీని ముంచుతున్నాడు. ఒక ఉమ్మడి ప్రణాళిక ఉండాలని మీరు ప్రతిపాదిస్తున్నారు, వాటికి సంబంధించి కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ నుంచి ఎలాంటి సానుకూల స్పందన వస్తుంది? సూత్రరీత్యా అందరు కూడా ఈ ఆలోచనను అందరు అంగీకరించారు. ఆ అమరుల ఆకాంక్షల ఎజెండా కోసం పనిచేయాలనేది అందరు కూడా అంగీకరించారు. అంటే మీ ఎజెండాను అంగీకరించినట్లయితే మా కూటమిలో అంటే మీరు సీట్లతో సంబంధం లేకుండా మీరు ఆ కూటమిలో ఉండడానికి అంగీకరిస్తారు? అంటే పార్టీ బతకాలి కదా, మేము ఇవ్వలికి టికెట్ వద్దు అనుకుంటే కూడా పార్టీ నడవదు. మీరు వ్యక్తిగతంగా ఎక్కడ పోటీ చేయాలని ఆలోచిస్తారు? అది ఇంకా నిర్ణయం కాలేదండి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశానని చెప్పుకుంటున్న కోదండరాం, తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ పనిచేసిన కొన్ని పార్టీలతో కలవడానికి తహతహలాడుతున్నారని తెరాస ఆరోపణ. అది తెలంగాణ ఎజెండా కోసమే, తెలంగాణ ఎజెండా సాధన కోసం ఆ ప్రయత్నం జరగాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ఎజెండా పరిధికి లోబడే మాట్లాడగలుగుతాం, కానీ ఆ ఎజెండాను ఆమోదించగలిగితేనే భవిష్యత్తు చర్చలు ఉంటాయి. కానీ ఆ ఎజెండా ప్రాతిపదికనే ఏవైనా కానీ పనిచేసే అవకాశం కానీ దానికి సంబంధం లేకుండా ఎట్లుంటాయంటే ఉండేవి కదా. మరి తెలంగాణ ఆకాంక్షలను తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొద్ది మంది కాంట్రాక్టర్లు, అందరి అని కూడా నేను అనటానికి లేదు, కొద్ది మంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది. నైతికంగా టీఆర్ఎస్ జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే మీకు కోదండరాంకు ప్రజల్లో బలం లేదు, కనీసం ఏ రోజు కూడా వార్డు మెంబర్ కూడా కనీసం గెలవలేదు, కాబట్టి అందుకే ఆయన ప్రజాబలం లేదు కాబట్టి కనీసం 2-3 సీట్లు ఇచ్చినా చాలని కాంగ్రెస్ వెంటబడుతున్నారని ఇటీవల కూడా మరీ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా ఓ మార్పు దిగల శక్తి మాకుంది. ఆ తోబలో మేము ప్రయాణిస్తున్నాం, మేము ముందుకు చేరుతాం, గమ్యానికి చేరుతాం. అన్ని ఫుల్ కండిషన్లో ఉన్న బస్సు కొసదాకా పోతుంది, కొండగట్టు బస్సు లెక్క అది కింద దునికేది కాదు. అది పంక్చర్ అయిన టైర్లతో కూడిన కారు కాదు ఇది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కూడా క్రియాశీలకంగా ఉండాలని, అందుకే ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? ఇక్కడనే పార్టీ నడుపుతలేడు, ఇక పోయి ఫెడరల్ ఫ్రంట్ చేస్తాడంటే ఇలా నమ్మకం కుదురుతుంది. ఓకే, మొత్తం అంటే ఈ రానున్న ఎన్నికలు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అంశాలతో ప్రజల ముందుకు వెళ్ళనున్నారు? ప్రధానంగా మీరు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, లేక మీరు ప్రచారంలో ఎలాంటి ప్రధానమైన అస్త్రాలు ఉపయోగించబోతున్నారు? ఈ రాజకీయాలను మార్చటం మా మొదటి కర్తవ్యం. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేయాలి. రెండోది మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి పైసా ప్రజలకు దక్కాలి. ఇది మా రెండు లక్ష్యాలు. ఈ మార్పును తీసుకురావడానికి మేము పనిచేస్తాం. శాసనసభ ఎన్నికల కోసం చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఆర్ఓ నెట్ సాఫ్ట్వేర్తో బోగస్ ఓట్లను ఏరివేస్తున్నట్లు చెప్పారు. ఫోటోలు, పేర్లు, వివరాలు ఒకే రకంగా ఉన్న దాదాపు 5 లక్షల ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. చనిపోయిన 1.5 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పిన రజత్ కుమార్ కొత్త ఓటర్ల నమోదులో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సో ఇప్పటికే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎన్రోల్మెంట్ వరకు అయితే చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ థింక్ అరౌండ్ 17-18 lakhs, నిన్న రిపోర్ట్ ప్రకారం 17 lakh చిల్లర్ సమ్ స్మాల్ నంబర్స్. ప్రత్యేకంగా యూతే ఎక్కువ వస్తున్నారు. ఈ సమ్ డిలేస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ స్లో స్పీడ్ ఆఫ్ ఈఆర్ఓ నెట్ కనెక్టివిటీ. బాగా చాలా ఒక లార్జ్ స్కేల్లో మనం వాడుతున్నాం కాబట్టి స్పీడ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా ఢిల్లీతో సార్ట్అవుట్ చేస్తున్నాం. 8 ఏళ్ల క్రితం నాటి బాబ్లీ కేసులో అరెస్టు వారెంట్ అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రీకాల్ పిటిషన్ వేసేందుకు సిద్దమయ్యారు. న్యాయ నిపుణులు, సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బాబ్లీ ముట్టడి కేసుకు సంబంధించి ఇవాళ తమ ముందు హాజరు కావాలంటూ చంద్రబాబు సహా 16 మంది నేతలకు ధర్మాబాద్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2013లో కేసు నమోదైనప్పటికీ ఇప్పటిదాకా తమకు ఎలాంటి నోటీసులు, అరెస్టు వారెంట్లు అందలేదనే విషయాన్ని ఏపీ సీఎం తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించనున్నారు. ఎఫ్ఐఆర్ కాపీలు, ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలు మటారిటీలో ఉన్నందున
మరింత గడువు కావాలని కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అరెస్టు వారెంట్లు అందుకున్న తెలంగాణ నేతలు ధర్మాబాద్ కోర్టుకు హాజరు కానున్నట్లు సమాచారం. ఏపీ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఐటీ ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా మారనుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ చైనా పర్యటనలో ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ టీసీఎల్ తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించింది. చైనాలోని షెంజెన్లో టీసీఎల్ సీఎఫ్ఓ మైఖేల్ వాంగ్తో మంత్రి నారా లోకేష్ భేటీ సందర్భంగా ఈ మేరకు ఒప్పందం జరిగింది. మంత్రి లోకేష్ చైనా పర్యటనలో జరిగిన అతిపెద్ద ఒప్పందం ఇది. భారత్లో ప్రతి ఏటా వినియోగించే 500 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో 250 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఏపీలో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. టీసీఎల్తో పాటు విడిభాగాల సరఫరా చేసే 15 కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనకు టీసీఎల్ సీఎఫ్ఓ మైఖేల్ వాంగ్ సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాఫెల్ యుద్ద విమానాల తయారీలో ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హాల్కు సామర్థ్యం లేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుడు సమాచారమిచ్చారని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను హాల్ మాజీ అధ్యకుడు టీఎస్ రాజు ఖండించిన వేళ రక్షణ మంత్రిగా నిర్మల ఆ పదవికి అనర్హులని వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని రాహుల్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ ను రాఫెల్ మంత్రిగా సంబోధించిన రాహుల్ ఓ పారిశ్రామికవేత్త కోసం రాఫెల్ ఒప్పందం నుంచి హాల్ ను పక్కకు తప్పించి దేశ భద్రతతో రాజీ పడడం సహా ఖజానాకు 41,000 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన తన వల్లే హాల్ పక్కకు పోయిందంటూ నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను యాంటోనీ ఇప్పటికే ఖండించారు. అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మూతతో దద్దరిల్లింది. మేరీల్యాండ్లోని ఓ గిడ్డంగి వద్ద ఉన్మాదంతో ఓ మహిళ జరిపిన కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం సదరు మహిళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన మహిళను ఆ గిడ్డంగిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా గుర్తించారు. తన పేరు మీద తీసుకున్న 9mm క్లాక్ తుపాకీతోనే మహిళ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఎవరినీ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోకుండా కాల్పులు జరుపుతూ వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆమె ఈ దుశ్చర్యకు ఎందుకు పాల్పడిందో కారణాలు తెలియరాలేదని కాల్పుల ఘటన నేపథ్యంలో మేరీల్యాండ్లో భద్రతను పటిష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి నిరుద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పథకం ప్రారంభమైన వారం రోజుల్లోనే 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగులకు 1,000 రూపాయల భృతి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 22 నుంచి 35 ఏళ్ల వయసులోపు ఉండి డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారు నిరుద్యోగ భృతి పథకానికి అర్హులు. యువనేస్తం ప్రత్యేక వెబ్సైట్లో నిరుద్యోగి తన ఆధార్ నంబర్ నమోదు చేయగానే ఈ పథకానికి అర్హుడా కాదా, ఒకవేళ కాకుంటే అందుకు కారణాలు కూడా కనిపిస్తాయి. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. కాగ్ లేవడెత్తిన సందేహాలను తమ శాఖాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదన్న ఉత్తమ్ మంత్రి ఉమా ఈ విషయమై పీఏసీ చైర్మన్ రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇవాళ చాలా స్పష్టంగా దమ్ముగా ధైర్యంగా చెప్తున్నాం, 2019కి పోలవరం సాధ్యమవుతుంది. దానికి అనుగుణంగా పనులు పరిగెత్తిస్తున్నాం. ఇంత చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాణ్యత కనపట్ల. 110,000 మంది రైతులు వెళ్తే జగన్మోహన్ రెడ్డి పోలవరం డ్యాంకి వెళ్ళ. తెలంగాణలో రాష్టపతి పాలన విధించాలని విపక్షాలు కోరడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని తెరాస ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రజలపై నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తోందని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలకు సై అంటే ఆ పార్టీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి వద్దనటంలో మతలబేంటని ప్రశ్నించారు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓట్లు కావాలంటాడు, శశిధర్ రెడ్డి గారు వద్దంటారు, మరి ఇద్దరు అనుకోనే నువ్వు అవునను నేను కాదు అని అనుకుంటారా? అదే మాకు దేశంలో మొదటిసారి ముందస్తు ఎన్నికలు పట్టుకొచ్చింది ఇందిరమ్మనే. సుప్రీంకోర్టులో కేసు ఏం వేసారు? ఓటర్ విషయంలో ఒకటి, గవర్నర్ గారు అపధర్మ ప్రభుత్వం ఇవ్వడం తప్పు,
రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, సుప్రీంకోర్టు వివిధ జడ్జిమెంట్ లో చెప్పిన స్ఫూర్తికి వ్యతిరేకం. సర్కారీ కమిషన్ చెప్పింది ఏ సమయంలో పెట్టాలని చెప్పి. ఎందుకు కోర్టు పోతున్నారు అంటే ప్రజల పైన మీకు నమ్మకం లేదు, కాంగ్రెస్ వాళ్ళు కోర్టు పక్షులైపోయారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా వేడుకలకు సంబంధించి విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నారు. వేడుకలకు ముందే ఈ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. అమ్మవారి మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవి అలంకారం విషయమై వ్యక్తమవుతున్న అనుమానాలకు దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ వివరణ ఇచ్చారు. ఆలయ సిద్ధాంతి తంగిరాల పూర్ణ వెంకటకృష్ణ ప్రసాద్ సూచన మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మూలా నక్షత్రం 14వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి మూలా నక్షత్రం ప్రవేశం చేయడం జరిగింది. ఆ మూలా నక్షత్రం ఆ ప్రదోషకాలం ముందు ఇంకా 3 ముహూర్త కాలాలు ఉంటే ఆ రోజే చేయమని చెప్పని మనకి ధర్మసింధులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందువల్ల దాని ఆధారంతోనే వారు మనకి 14వ తారీఖు మూలా నక్షత్రం చేయండి అని చెప్పి మనకి లిఖితపూర్వకంగా కూడాను ఇచ్చున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 8 రోజుల పాటు వివిధ వాహనాలపై విహరించిన స్వామి అమ్మవార్లకు చివరి రోజున తిరుమంజనం నిర్వహించి అనంతరం పుష్కరిణిలో చక్ర తాల్వారులకు అవభృత స్నానం చేయిస్తారు. రాత్రి 7 గంటలకు ఉభయ దేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రవణ నక్షత్రాన స్వామివారు అర్చావతారంలో ఆవిర్భవించడంతో ఈ రోజును పుణ్యదినంగా భావిస్తారు. చివరి రోజున పుష్కరిణిలో స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం రాత్రికి తుపానుగా మారింది. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోని లోతట్టు తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని, కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మయన్మార్ దేశం దయేగా నామకరణం చేసిన ఈ తుపాను ప్రభావం శుక్రవారం సాయంత్రం వరకు ఉంటుందని అంచనా. తెలంగాణలోని శుక్ర శనివారాల్లో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. రష్యా నుంచి S-400 క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్దమవుతున్న వేళ ఇలాంటి ఒప్పందాలపై ప్రతికూల ప్రభావం చూపేలా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా సహా ఇరాన్, ఉత్తర కొరియాలపై ఆంక్షలు విధించే ఒప్పందానికి ట్రంప్ పచ్చజెండా ఊపారు. అమెరికాకు ప్రమాదకరంగా మారిన దేశాలను కట్టడి చేసే కాట్సా చట్టానికి మార్గం సుగమం చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలను తమ శత్రుదేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో వాటితో ఇతర దేశాలు చేసుకునే రక్షణ ఆర్థిక ఒప్పందాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో రష్యాతో జరిగే S-400 క్షిపణుల ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన 2+2 చర్చల్లో పాల్గొన్న అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మట్టిస్ తమకు ప్రమాదకరమైన దేశాలపై తప్ప వాటితో ఒప్పందం కుదుర్చుకునే దేశాలపై ఆ ప్రభావం ఉండదని హామీ ఇచ్చారు. పెను వరదలతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఫిలిప్పీన్స్లో మరో విషాదం చోటు చేసుకుంది. సెబు ప్రావిన్స్లోని నాగనగరంలో కొండచర్యలు విరిగిపడి 21 మంది ప్రాణాలు కోల్పోగా 64 మంది గల్లంతయ్యారు. ఏకంగా 2 గ్రామాలపై కొండచర్యలు విరిగిపడగా 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద నుంచి 7గురిని రక్షించగా వాటి కింద చిక్కుకున్న మిగతా వారి కోసం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ శాస్త్రవేత్తలు భారీ వర్షం మధ్య పరీక్షించారు. ఒడిశా చాందీపూర్ సమీపంలోని సమీకృత పరీక్షా వేదిక ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణి ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ సాయంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలదని డీఆర్డీఓ వర్గాలు వెల్లడించాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో దీన్ని ప్రయోగించవచ్చని, యుద్దక్షేత్రంలో స్వల్పస్థాయి అవసరాల కోసం ఇది సైనికులకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.